ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకుతోందని వైద్యులు చెబుతున్నారు. మరొకవైపు మధులిక ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కూతురు నరకం అనుభవిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. నిందితుడి వెనుక ఎవరున్నారు అనేది తేల్చి దాడి చేసిన వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ప్రస్తుతం మధులిక ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏమంటున్నారు డాక్టర్లు? ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డటువంటి ఇంటర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా బాడీలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మెరుగుపడడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విద్యార్థిని తండ్రి ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే గత 2-3 రోజులకు ఇప్పటికి ఏమైనా మెరుగుపడిందా? డాక్టర్లు పాప విషయం ఇంకా క్రిటికల్ నే ఉందని చెప్తున్నారు. మేము చేసే వైద్యం చేస్తున్నాము. ఆమె బాడీలో ఇన్ఫెక్షన్ చాలా అవుతున్నాయి. ఇన్ఫెక్షన్ పోవాలంటే యాంటీబయాటిక్, ఇంత మంచి అయిన యాంటీబయాటిక్, పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇస్తున్నాము. అయినా ఆమె బాడీ తట్టుకోలేకపోతుంది. మళ్ళీ కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మేము ఆమె రక్షించే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నాము. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు ఈ దాడికి సంబంధించి? కానీ ఎవరైతే మీ పాపపై దాడికి పాల్పడ్డాడో ఆ నిందితుని కూడా అదుపులోకి తీసుకుని కస్టడీలో విచారిస్తున్నారు. ఏదైనా సమాచారం ఉందా దానికి సంబంధించి? ఏదో రిమాండ్ పంపించినా తెలిసింది, కానీ మేము పోలీస్ వాళ్ళని ఇంకా వాళ్ళకు కలవడం కలవలేదు. ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగడానికి టైం సరిపోతుంది. వాళ్ళని ఇంకా పోలీస్ వాళ్ళకి కలవలేదు మేము. పాపతో మీరు ఏమైనా విజిటింగ్ అవర్స్ లో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏమంటుంది ఆమె? అంటే కొద్ది కొద్దిగానైనా మీతో మాట్లాడుతుందా అప్పుడప్పుడనే? మాట్లాడుతుంది పాపం, కొద్ది కొద్దిగా మాట్లాడుతుంది. కొద్దిసేపు మాట్లాడగానే నాకు డాడీ నాకు తలనొస్తుంది, డాడీ నాకు నిద్ర వస్తుంది డాడీ అని చెప్పి అంటుంది. ఇంకా పరిస్థితి అంటుంది మా పాపది. డాక్టర్లకు మంచిగానే ట్రీట్మెంట్ మంచిగానే చేస్తున్నారు. 24 గంటలు ఆమె పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన మెరుగైన వైద్యం అందిస్తారు, కానీ ఆమెకు ఆమె బాడీ ఆమె సహకరిస్తలేదు. ఎందుకంటే మొత్తం బ్లడ్ బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోయింది కాబట్టి, మళ్ళీ వేరే బ్లడ్ ఎక్కిస్తారు కాబట్టి అది కోలుకోనికి అది బాడీకి సెట్ కానీ టైం పడుతుంది అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు. మీరు ఏం కోరుతున్నారు అమ్మాయి తండ్రిగా? మీరు అటు ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ ఏం కోరుతున్నారు? అంటే ఇటు కేసుకు సంబంధించి కానీ ఆర్థిక పరమైనటువంటి అంశానికి సంబంధించి కానీ? నేను ఆర్థికంగా చాలా బీదవాడిని. నేను నాకు ప్రభుత్వం ఆదుకుంటుంది. నాకు ఇంకా అండదండలు ఇచ్చి నాకు ఇంకా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాను. పోలీస్ వారు కూడా చాలా సహకరించారు. వానికి కఠిన శిక్ష విధించాలని, వానికి ఉరి శిక్ష లేకుంటే ఎన్కౌంటర్ చేసే ఒక వాని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా బిడ్డ చాలా అవసరడుతుంది హాస్పిటల్లో. ఆమె ఎట్లా అంటే 15 కత్తిపాట్లతో ఆమె ఎంత హింస ఎంత నరకం అనిపిస్తుంది అంటే మృత్యుతో పోరాడుతుంది ఆ బిడ్డ. అందుకే వానికి కఠినంగా శిక్షించాలి. వాడు బయటికి రాకుండా వానికి జైలునే ఉండాలి, లేకుంటే వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి, లేకుండా ఉరి శిక్ష చేయాలి. ఇది మొత్తానికి విద్యార్థిని తండ్రి చెప్తున్న దాని ప్రకారం కఠినంగా నిందితుని కఠినంగా శిక్షించాలి. తన కూతురు మృత్యుతో పోరాడుతోంది. శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా తీసి మళ్లీ కొత్త రక్తం ఎక్కిస్తున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటువంటి దాడి చేసినటువంటి నిందితుని కఠినంగా శిక్షించాలి. అటు ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. తను ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబం కావడంతో నన్ను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆర్థిక సహకారం అందించినటువంటి అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ కేసుపై దర్యాప్తుపై లోతుగా విచారణ జరపాలి. నిందితుని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు సహకరించారన్నది కూడా వెలుగులోకి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజారామిస్తూ కమల్, ఎన్టీవీ.